కేంద్ర ప్రభుత్వ తొండాట గురించి చాలా వివరంగా నిరంజననే చెప్పిండు నేను ఎక్కువ వివరాల్లోకి పోను ఇలా యాసంగి పంట అంటేనే పండేది బాయిల్డ్ రైస్ మనందరికి తెలుసు రా రైస్ పట్టిస్తే నూకలు ఎక్కువైతాయి బియ్యం తక్కువ వస్తుంది అరే మాకు పండేదే మన దగ్గర పండేదే బాయిల్డ్ రైస్ అంటే మాకు రా రైస్ అంటాడు మేము కొంటం అంటాడు కొంటం బాయిల్డ్ రైస్ కొన అంటాడు ఇది ఎట్లా ఉందంటే నోటితో మాట్లాడించి నొసటితో వెక్కిరిచ్చినట్టు ఉన్నది ముచ్చటది కొంటమని చెప్పినట్టే ఉంటుంది బాయిల్ రైస్ కొంట అంటాడు నీ దగ్గర బాయిల్ రైస్ కొన అంటాడు రా రైస్ కొంట అంటాడు నీ దగ్గర పండేదేమో బాయిల్ రైసు కొంట అన్నదేమో రా రైసు అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు మా రైతు కింద పడద్దు మా రైతు కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం రైతుల కోసం చెరువులు బాగు చేసినాం రైతు బీమా తెచ్చినాం రైతు బంధు తెచ్చినాం రైతుల కరెంటు తెచ్చినాం ఈ కేంద్ర ప్రభుత్వం కిరికిరి పెడితే ఆ నూకలకు ఎంత ఖర్చు అవుతుందో రెండు వేల కోట్లయిద్దా మూడు వేల కోట్లైనా ఆ నష్టం భరించుదాం మా రైతును నిలబెడదామని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అంటే రైతు బిడ్డనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కనుక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా స్వయంగా ఒక రైతు కనుక ఇవాళ రైతులను నిలబెట్టిన నాయకుడు మన కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని సమస్య తెలంగాణలో సృష్టిస్తున్నారు అంటే ఏంది వాళ్ళ కళ్ళు మండుతున్నాయి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిట్లలో నంబర్ వన్ ఉన్నది తలసరి ఆదాయంలో నంబర్ వన్ ఆర్థిక వృద్ధి రేటులో నంబర్ వన్ ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవ్వడంలో ఈ దేశంలో నంబర్ వన్ ఎకరానికి పది వేల రూపాయల రైతు బందీ ఇవ్వడంలో నంబర్ వన్ రైతు చనిపోతే ఐదు లక్షల బీమా ఇవ్వడంలో నంబర్ వన్ అదేవిధంగా అత్యధిక వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది ఈ దేశంలో అంటే తెలంగాణ నంబర్ వన్ వైద్యంలో ఇవాళ అగ్రస్థానంలో ఉన్నది దేంట్లో చూసినా తెలంగాణ మొదట్లో ఉన్నది ఈ ఢిల్లీలో ఉండే బీజేపీ వాళ్ళు మనం తిడదామంటే వాళ్ళకి ఏం తిట్టాలనో అర్థమవుతలేదు ఏమని విమర్శించాలనో అర్థమవుతలేదు వాళ్ళ గుజరాత్ కంటే వాళ్ళ కర్ణాటక కంటే బీజేపీ పాలించే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ఏ రంగంలో చూసినా ముందే ఉన్నది కండ్లు మండి అసూయతో ఈర్షతో ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని మన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ బీజేపీ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తున్నది ఆ కుట్రల్లో ఒకటి వడ్లు గొనం వడ్లు గొనం మేము రారైసే కొంటాం అంటే ఏంది రాష్ట్రంలో అశాంతి రావాలి రైతులు ఇబ్బంది పడాలి వడ్లకు ధర రాక రైతులు పన్నెండు వందలకు పదమూడు వందలకు అమ్ముకొని ఈ రాష్ట్రంలో రైతులు ఆగంగావాలి అని వడ్లు కొనమనే తండ్లాట మనకు ఇవ్వాల్సిన నిధులు ఇస్తలేరు బీఆర్జీఎఫ్లో పదమూడు వందల యాభై కోట్లు ఇవ్వాలి ఓ యాభై సార్లు దరఖాస్తు ఇచ్చినాం ఆ బీఆర్జీఎఫ్ నిధులు మూడేళ్లకెళ్ళి చూడు బంద్ చేసిండ్రు పదిహేనవ ఆర్థిక సంఘం తెలంగాణకు గ్రాంటీయమని చెప్తే దాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు చివరికి అనుమతులు ఇస్తలేరు మన పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి ఇయరు మన రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకుండా కిరికిరి పెడుతున్నారు రాష్ట్రం తెచ్చుకునే అప్పులు కూడా దాన్ని కూడా ఆగబడుతున్నారు అప్పులు కూడా తీసుకోకుండా ఇవాళ రకరకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాడ మీటర్లు పెడితే ఇరవై ఐదు కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చిండ్రు మరి బాయిలకాడ మీటర్లు పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు తెచ్చుకోవాలా మనం ముఖ్యమంత్రి గారు అందుకే అన్నారు నీ ఇరవై ఐదు వేల కోట్లు మాకు అక్కర్లేదు ఒక పని తక్కువ చేసుకుంటాం కానీ మా రైతు బాయికాడ కాడా బోరు కాడా మీటరు పెట్టనే పెట్టమని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ మీటర్లు పెట్టకుండా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడు కేసీఆర్ గారు ఇవన్నీ విషయాలు కూడా మీ దృష్టిలో పెట్టుకోవాలి ఇవాళ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు నిన్న అలా రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంతమంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఏమైనా సోయుందా మీ కాంగ్రెస్ జమానాలో ఇదే సిద్దిపేట జిల్లా కానీ రాష్ట్రంలో కరెంటు కోతలు తప్ప ఏమైనా ఉన్నాయి ఒక మడి ఎండకుండా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఎకరానన్న పంట పండిందా మడి ఎండకుండా యాసంగి పంట తీసిన రైతు ఉన్నాడా కరెంటు కోతలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు నెర్రలు బాచిన భూములు ధర రాదు నీళ్లు లేవు ఇది కాంగ్రెస్ జమానా ఇంకా వీళ్ళట ఉద్ధరిస్తారట ఇంకా కాంగ్రెస్ గురించి వాళ్ళు ఏదో కలలు కంటున్నారు నీ పార్టీ ఇచ్చుకపోయింది దేశంలో ఉన్న సీట్లే పోతున్నాయి ఇంకా ఈ గవర్నమెంట్ ఏడాదిలో గవర్నమెంట్ వస్తుంది ఇలా ముఖానికి మీ ఉన్న సీట్లే రావు మీకు ఏం చూసి చేయాలి కాంగ్రెస్కు నీ సంసారమే నీ చక్కగా లేదు నీ కాంగ్రెస్ పార్టీ నీ చక్కగా లేదు ఇంకా నువ్వు అట ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తావట ఏం చేసినాడు అధికారంలో ఉన్నాడు నువ్వు రెండు వందల పెన్షన్ ఇస్తే కేసీఆర్ రెండు వేల పదహారు ఇచ్చిండు నువ్వు రూపాయి ఇవ్వకపోతే రైతు బంధి కింద ఎకరానికి పదివేలు ఇస్తున్నాడు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే లక్ష రూపాయలు ఇస్తున్నాడు కేసీఆర్ కిట్ ఇస్తున్నాం నువ్వు ఆరు గంటల కరెంటు రాత్రి కరెంటు గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు ఇస్తే ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు ఇచ్చిందేంది కాంగ్రెస్ పార్టీ నీకు ఇంకా నీకు ఏం చూసి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి నీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక గతం కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటే చరిత్ర గురించి మాట్లాడే పరిస్థితే తప్ప భవిష్యత్తు లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదో మెకపోతు గాంభీర్యం ఓకే కేసీఆర్ని తిడితే మేము పెద్ద నాయకులం అయిపోతాం టీఆర్ఎస్ని తిడితే మేము పెద్ద నాయకులం అవుతామని కళలు కంటున్నారు పగటి కలలు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు మీ పగటి కళలే ఇవాళ కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద రైతులకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇలా అందుకే కేసీఆర్ గారు ఆ రైతు ధైర్యం కోల్పోవద్దు రైతు ఇబ్బంది పడొద్దు అని కష్టమైన రెండు మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి నూకల ఖర్చును మేమే భరిస్తాం అని ఇలా ఒక నిర్ణయం తీసుకొని రైతుకు అండగా నిలబడ్డ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా నేను ఎక్కువ విషయాలు తీసుకొని ఎండ బాగుంది కనుక దయచేసి ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించుకొని ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి సిద్దిపేట జిల్లా బిడ్డలు ఈ ఆయిల్ పామ్ సాగుకు ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో ఇలా శంకుస్థాపన పడ్డది కనుక మనకి ఇంకా భరోసా దొరికింది నమ్మకం కలిగింది ఇక ఈ యాసంగి పంటలో ముగియగానే వచ్చే వారకాలం కనీసం ఒక ఇరవై వేల ఎకరాలు మన జిల్లాలో మనం పామాయిల్ తోటల పెంపు కోసం అందరూ రైతులు కూడా ముందుకు రండి ఎవరన్నా వెళ్ళి చూసేస్తామంటే మీ ఊరికి బస్సు పంపిస్తాం మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం సత్తుపల్లి పోయి ఆ రైతులు పొందే ఆ లాభాన్ని మీరు వారితో మాట్లాడి తెలుసుకోండి అక్కడ సత్తుపల్లి ప్రాంతంలో పామాయిల్ రైతులు బంగాలు కట్టిండ్రు కార్లు కొనుక్కున్నారు ఆనందంగా పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటున్నారు నా కల కూడా గదే మీరందరూ కూడా అట్లా బాగుపడాలి మీరు కూడా అప్పులు పోయి ఇల్లు కట్టుకొని పిల్లల్ని బాగా చదివించుకునే మంచి రోజులు రావాలి మా పామాయిల్ తోటలు పెంచుకొని మా రైతులు అధిక లాభాన్ని పొందాలన్నదే నా తాపత్రయం ఢిల్లీలో ఉండే బీజేపీ వాళ్ళు మాటలు చెప్తారు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు చేసిండ్రా ఆదాయం రెట్టింపు కాలే కానీ ఖర్చు రెట్టింపు అయింది రైతుల వ్యయం రెట్టింపు అయింది డీజిల్ ధర డబుల్ చేసిండ్రు ఎరువుల ధరలు డబుల్ చేసిండ్రు వడ్లు కొనమని తొండాటాడిండ్రు బయలకాడ మీటర్లు పెట్టుకుంటున్నారు గిద్దప్ప బీజేపీ వాళ్ళు చేసింది ఏమైనా ఉందా నల్ల చట్టాలు తెచ్చిండ్రు ఎనకడ బీజేపీ గవర్నమెంట్ రాకముందు రెండు వేల రూపాయలకు ట్రాక్టర్ దుందే ఇవాళ ఐదు వేలు ఇస్తే తప్ప ఎకరం దున్నని పరిస్థితి వచ్చింది ఐదు వేలు అయింది ఇవాళ డీజిల్ ధర పెరిగి వరి కోత మిషన్ వెయ్యి రూపాయలు ఉండే ఇప్పుడు రెండు వేలు కావాలంటున్న వాళ్ళ డీజిల్ ధర పెరిగిందని మరి అదేవిధంగా ఎరువులు పొటాషియాలు పదిహేడు వందలైంది డీఏపీ పెరిగింది ధరలు పెరుగుతూ ఉన్నాయి అంటే ఈ బీజేపీ మాటలు చెప్పింది తప్ప చేతల్లో చేయలే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని పెట్టుబడిని రెట్టింపు చేసిన బీజేపీకి గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన రైతు సోదరులకు ముఖ్యంగా మా నిరంజనన్నకు రామకృష్ణారెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సిద్దిపేట ఉద్యమంలో మొదలున్నది అభివృద్ధిలో మొదలున్నది పామాయిల్ తోటల పెంపుదలలో సిద్దిపేట రైతులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఈ రాష్ట్రానికి మారాలని కోరుకుంటూ జై తెలంగాణ థ్యాంక్ యూ సార్